హాయ్ అండి వెల్కమ్ టు విభూస్ కిచెన్ సీజన్ చేంజ్ అయిపోయింది పిల్లలకి జలుబు దగ్గు స్టార్ట్ అయిపోయినాయి సో ఏం రెమెడీస్ చేస్తాము ఏంటిది అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాము సో నేను ఈ అల్లంతో ఈరోజు మీకు రెండు రెమెడీస్ చెప్తానండి నిజంగా మీరు ఈ రెండు రెమెడీస్ చేసుకున్నట్టయితే మీకు పిల్లలకి చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది సో అల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల జలుబు దగ్గు అటువంటివి తొందరగా తగ్గుతాయండి నార్మల్గా మనం మెడిసిన్ తీసుకొచ్చి వేసుకుంటాం పిల్లలకి కానీ అది ఎంతవరకు పనిచేస్తాయో మనకు తెలియదు కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సో నేను అల్లాన్ని శుభ్రంగా మట్టి పోయేలాగా కడిగేసుకొని చెక్కు తీసుకున్నాను తీసుకొని ఒకసారి ఒకసారి గ్రేట్ చేస్తున్నానండి నార్మల్గా అయితే గ్రేట్ చేసుకున్నప్పుడు రసం దిగిపోతూ ఉంటుంది సో అలా దిగిపోయేలాగా అల్లాన్ని చెక్ సన్నగా తరు తురుక్కోండి తురుముకోండి సో సన్నగా తురుముకున్నప్పుడు రసం కొంచెం దిగుతూ ఉంటుంది సో ఒకసారి పిండితే తెలిసిపోతుంది ఓకే దీంట్లో రసం వస్తుంది అనేసి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇందాకలో గ్రేట్ చేసుకున్న అల్లంలోనికి రసాన్నంతా పిండేసుకోండి ఒక స్పూన్లోకి ఇదైతే మాత్రం నేను మా పిల్లలకి ప్రతిరోజు జలుబు చేసింది అని అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను చేసే పని ఏదైనా ఉంటుందంటే అల్లంలో కొంచెం తేనె కలిపి పిల్లలకి ఇస్తానండి ఒక్కసారి రిజల్ట్ చూడండి చిన్న చిన్న పిల్లలు తాగరు ఒకవేళ మీకు అలా కుదరకపోతే క్యాండీస్ లాగైనా సరే చేసుకొని ఇవ్వండి ఎలాగంటే అల్లము పొడి దొరుకుతుంది కదా పొడి రూపంలో చేసుకోండి దా ఆ పొడి రూపాన్ని దీంట్లో కలిపేసి మిక్స్ చేసుకొని కొంచెం పాకంలాగా వచ్చిన తర్వాత చిన్న చిన్న కఫ్స్ కఫ్ సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ లాగా చేసుకుని పిల్లలకి ఇవ్వండి కొంచెం సపరిస్తూ ఉంటే తగ్గిపోతుంది సో నేనైతే తాగేస్తాను కంప్లీట్గా నాకు చాలా ఇష్టం ఎందుకంటే కోల్ చేసినప్పుడు గొంతు చాలా నసగా ఉంటుంది కదా సో ఇలా మిగిలింది పడేయకుండా మనం టీలో వేసుకొని తాగేసేయచ్చు పిల్లలకి ఇచ్చేసిన తర్వాత నేనైతే మా విభూస్ హనీయే వాడేస్తున్నాను నేనైతే కంప్లీట్గా మా ఇంట్లో హనీ ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను హనీ వాడేస్తున్నాను సో మీకు కూడా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి బై చేయండి సో ఇప్పుడు నేను ఇంకొక రెమెడీ చెప్తానండి ఒక గిన్నెలోకి సాల్ట్ తీసుకుంటున్నాను ఇందాకలా ముక్క చూపించాను కదా అల్లము సో ఆ అల్లం ముక్కని ఈ ఉప్పులో వేసేసి చుట్టూ తిప్పేసుకోవాలి ఉప్పంతా అంటేలాగా సో దీనిని పంటి కింద పెట్టుకొని గనక సప్పరిస్తూ రసాన్ని గనక ఉన్నట్టయితే సో ఇది అందరూ తినలేరండి నిజంగా చెప్తున్నాను కానీ దీన్ని తినే వాళ్ళకి తెలుస్తుంది దాని రిజల్ట్ అనేది నేనైతే తినను మా వదిన వాళ్ళ బాబు తింటాడు బాగా తింటాడు దాన్ని సో తనకు జలుబు చేసినప్పుడు నోట్లో పెట్టేసుకొని సప్పరిస్తూ ఉంటాడు సో ఇప్పుడు దీన్ని నిజంగా ఫాలో చేయండి సూపర్గా పనిచేస్తుంది పిల్లల మీద ఇప్పుడు వెల్లుల్లితోటి చిన్న చిట్కా అండి నేను చాలా మందిని చూసాను చాలా మందికి చెప్పిన చిట్కా ఇది అందరూ పాటించిన తర్వాత దాని రిజల్ట్ చూసిన తర్వాత నేను మీకు ఇది చెప్తున్నాను కొన్ని సంవత్సరాలుగా నేను మీ ఈ రెమెడీ అనేది పాటిస్తున్నాము వెల్లుల్లి మీద తొక్క తీసేసుకోండి తొక్క తీసేసుకున్న తర్వాత వెల్లుల్లి ఎందుకు వాడాలి జలుబుకి అని అంటే ఇప్పుడు మనం దీన్ని నేను చెప్తానండి చెప్పిన తర్వాత చెప్తాను డీటెయిల్డ్గా గా సో ఇప్పుడు నేను కాటన్ తీసుకుంటున్నాను నార్మల్గా మనకి మెడికల్ షాప్ లో దొరికే కాటన్ ఏనండి సెపరేట్ గా ఏం కాదు సో ఆ కాటన్ ని ఎంత చిన్న ముక్క తీసుకొని ఇందాక అల్లం ఉంది కదా నార్మల్ గా అయితే అల్లం రెండు ముక్క సారీ వెల్లుల్లిని రెండు ముక్కలు చేసేసుకొని పెట్టేసుకోవచ్చు కొంతమంది పిల్లలకి ఏంటంటే చెవులోకి వెళ్ళిపోతాయన్న భయం అండి కాబట్టి సో అలాగే కోసిన అల్లాన్ని తీసి క్లోజ్ చేసేసుకొని చెవిలో పట్టుకొని అంతా గనక ఉన్నట్టయితే చెవిలో ఉన్న తేమనంతా లాగేస్తుంది సో అప్పుడు మీకే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అండి మార్నింగ్ లేసినప్పుడు కానీ దీనికి ప్రికాషన్ కంపల్సరీ ఎందుకంటే ఇది చెవిలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఇది పెద్దవాళ్ళకే రికమెండ్ చేస్తున్నాను నేనైతే చిన్నపిల్లలకి అసలు చెయ్యను సో నెక్స్ట్ రెమెడీ కోసం ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇందాకలు ఉన్నాయి కదండి ఆ వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకొని రోడ్లో వేసుకొని దంచుకోవాలండి సో వెల్లుల్లిపాయల్ని ఎందుకు ఇలా అంటే నేను ఈ రెమెడీని అసలు ఎంత జలుబు ఉన్నా సరే బాగా ముక్కులు పట్టేసి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఈ చేసేటువంటి ఈ రెమెడీని కనుక ఫాలో చేసినట్టయితే విత్ ఇన్ వన్ వీక్లో ఎటువంటి మెడిసిన్ వాడకుండా జలుబు తగ్గిపోతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను కాచిన పాలు తీసుకోవచ్చు లేదా కాయన పాలు మీ ఇష్టము సో ఒక గిన్నెలో ఒక పోసుకున్నాను ఇందాక దంచినటువంటి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా నేను పైన తొక్కి ఏం తీలేదు డైరెక్ట్ గా పాలల్లో వేసేసానండి ఇలా పాలల్లో వేసిన ఈ పాలని సగం అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఇది మరిగేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మా పిల్లలకైతే నేను మా పిల్లలకే కాదు మా ఇంట్లో ఎవరికి జలుబు చేసినా ఫస్ట్ ఏదైనా డ్రింక్ ఉంటుందంటే ఆ అల్లంది ఇది అండి డే ఒక రోజు మార్చి ఒకటి తీసుకుంటాము సో బాగా మరిగిపోయి సగం అయిపోయినాయి ఈ పాలు ఇప్పుడు వడగట్టుకొని ఒక గ్లాస్లో వేసుకున్నాము కొంతమంది పిల్లలైతేనేమో డైరెక్ట్గా తాగేయగలుగుతారు కానీ కొంతమంది ఏంటంటే చిన్న పిల్లలు తాగలేరు కాబట్టి హనీ వేసి ఇవ్వండి ఒకవేళ హనీ లేదు అంటే కనుక పర్వాలేదండి కొంచెం షుగర్ వేసి ఇవ్వండి ఏదైనా పర్వాలేదు కానీ పిల్లలు తాగడం అనేది ఇంపార్టెంట్ కదా సో వెల్లుల్లి పాలు ఎట్లా ఉంటాయో అని అనుకోకండి చాలా టేస్ట్గా ఉండే అసలు ఏమీ లేకుండా కూడా పాలు చాలా బాగుంటాయండి నిజంగా చెప్తున్నాను నేనైతే మా పిల్లలకి హనీ వేసే ఇచ్చేస్తాను సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను షుగర్ ఏం యూస్ చేయను చాలా తక్కువేనండి మీరు అనుకుంటారు ఎప్పుడు స్వీట్స్ పెడుతుంటారు కదా డేలో నేను ఒక్క పూట మాత్రమే లంచ్లోకి స్వీట్స్ అలాంటివి పెడతాను మిగిలిన టైం అంతా కూడా ఎక్కువ స్వీట్ రూపంలో మాత్రం హనీ లేదంటే ఖర్జూరం యూజ్ చేస్తానండి అంతకన్నా ఇంకేం యూజ్ చేయను సో మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో చేసి మీకు ఎవరైనా పిల్లలు ఉండి తగ్గినట్టు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి Thanks for watching my video.